హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్ నుండి తప్పుకున్నారు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ మ్యాచ్ రద్దయిపోయింది మళ్ళీ పెడతామని చెప్పి పోస్ట్ పోన్ చేశారు ఇది జరిగిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కొంతమంది డెసిషన్ తీసుకున్నారు అయితే వాళ్ళు ఎందుకు తప్పుకున్నారో అన్న అఫీషియల్ రీజన్ అయితే బయటకు రాలేదు కానీ ఇప్పటికే ఇంగ్లాండ్లోని ప్రముఖ మీడియా సంస్థల్లో ఈ న్యూస్ వచ్చేసింది ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో కాదు ఎస్ఆర్ఎస్కు సంబంధించిన జానీ బేర్స్టో పంజాబ్ కింగ్స్కు సంబంధించిన ధావిద్ మలన్ ఢిల్లీ క్యాపిటల్స్కు సంబంధించిన క్రిస్ ఫోక్స్ ఈ ముగ్గురు ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్ నుండి తప్పుకున్నారు అంటే వీళ్ళు యుఏకి వెళ్లడం లేదు అయితే చెప్పాం కదా అఫీషియల్ రీజన్ వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు కానీ ఇంగ్లాండ్ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం ఇండియా టీం ఫిఫ్త్ టెస్ట్ ఐపీఎల్ కోసమే ఆడలేదు అన్న కోపంతో వాళ్ళు కావాలనే ఈ మెగా లీగ్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక మిగతా పది మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఈ రోజు యుఏ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు మాత్రం వెళ్లడం లేదు ఇక ఇంతకు ముందే జోస్ బట్లర్ తన పర్సనల్ రీజన్ కారణంగా ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు బెన్ స్టోక్స్ కొన్ని హెల్త్ రీజన్స్ కారణంగా తప్పుకున్నాడు ఇక ఇప్పుడు తప్పుకున్న ఈ ముగ్గురు ప్లేయర్స్ లేకపోవడం అన్నది ఆ ఫ్రాంచైజర్ కి కొంచెం పెద్ద ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ఆయా ఫ్రాంచైజర్ లో కొంచెం కీలక సభ్యులుగానే కొనసాగుతున్నారు ఇక పంజాబ్ కింగ్స్ చాలా ఫాస్ట్ గా ఉంది ఇప్పటికే దాబిద్ మలన్ ప్లేస్ లో ఎయిడెన్ మార్క్రామ్స్ తో రీప్లేస్ చేస్తున్నట్టుగా న్యూస్ కూడా ఇచ్చేసింది అఫీషియల్ గా ఇక చూడాలి మరి ఇంకా మిగతా రెండు ఫ్రాంచైజ్ లు ఏం నిర్ణయం తీసుకుంటాయో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి